రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 36 లక్షల మంది పేదవారికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఘనత ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కొనియాడారు. వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన నవరత్నాలు సంక్షేమ పథకాలను మరి ఏ రాష్ట్రం కూడా ప్రవేశపెట్టలేదన్నారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని పాతూరులో నిర్వహించిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే రామిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. प्रधान पर्वी मूड सावस्तान नंदमाल सुमार मुझुबिड कावली निजर्ग के मंच मन व्यक्ति अट्ठावे शासन सब ఈ నాది కార్యక్రమానికి విచ్చేసినటువంటి మనందరి వాడు గౌరవనీయులు మా ఆత్మీయ బంధువు శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ గారికి అదేవిధంగా గతంలో మనందరం కూడా చూసాం బకాలు ఊది 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 టీవీలో ఏసేసారు వేయకుండా శాసనసభ్యులు గారి మచ్చలేని నాయకుడిని మచ్చ చూపించాలని చెప్పి చూపించిన ప్రతిపక్ష సభ్యులను దిప్పగొట్టడానికి ముఖ్యమంత్రి గారి నేరుగా ఆడియో రూడిజం డీజే అఫీసర్గా ఆడియోగా చేసినటువంటి పులిమంగల పులిబిడ్డ ఆడియో గారు మన శ్రీనివాసన్ గారికి అదేవిధంగా శాంతి భద్రతల విషయంలో స్కూల్స్ ఏ విధంగా ఉండే మీ పిల్లలు కూగిపోతే బాత్రూమ్స్ ఉండే కాదు బెంచెస్ ఉండే కాదు ఫ్యాన్స్ ఉండే కాదు లైట్స్ ఉండే కాదు యూనిఫామ్ ఉండేది కాదు బుక్స్ ఉండే కాదు ఈరోజు అదే స్కూల్స్ కి మీరు పోయి ప్రత్యక్షంగా చూడండి మీ పిల్లలు చదువుకుంటున్న స్కూల్స్ లో బాత్రూమ్స్ ఏ విధంగా ఉన్నాయి ఫ్యాన్స్ ఏ విధంగా ఉన్నాయి లైట్స్ ఉన్నాయా ఫ్యాన్స్ ఉన్నాయా టేబుల్స్ ఉన్నాయా బుక్స్ ఇచ్చారా యూనిఫామ్ ఇచ్చారా ఇవన్నీ చూడండి ఒక చేంజ్ ఒక మార్పు తీసుకురావాల మన పిల్లలు చదువుకునే స్కూల్స్ ఇటువంటి మార్పు వస్తేనే ఆ స్కూల్స్ బాగుపడతాయి విద్యార్థులు బాగా చదువుకుంటామని కాబట్టి ఈరోజు మీకు ఎన్నో సహాయాలు చేయొచ్చు కానీ ఈరోజు విద్యాదానం అనేది ఒక గొప్ప దానం కొన్ని వేల లక్షల కుటుంబాలు బతికే దానికి ఆదర్శం అందుకే ఈరోజు నాడు నేడు ద్వారా మీ పిల్లల్ని చదివించడమే కాకుండా ఉన్నత విద్య చదివేదానికి ఇంజనీరింగ్ కావచ్చు డాక్టర్ కావచ్చు ఇవన్నీ చదివేదానికి కూడా ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా ఎంత ఖర్చైనా సరే నేనున్నానని మీకు ఒక హామీ ఇస్తూ ఒక అన్నగా మీ పిల్లలకి ఒక మామగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలు ఒక్కసారి మీరంతా కూడా మీ కడతా తొందరతో తెలియజేయాలని కూడా మేము తెలియజేస్తున్నాం.